మారుతున్న జీవన శైలి కారణంగా ఈవేళ ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మందిని కబళిస్తున్న వ్యాధి గుండె జబ్బని ఒత్తిడిని జయిస్తేనే గుండె పదిలంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేష్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో గుండె దినోత్సవ కార్యక్రమాన్ని జెమ్స్ కిమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబులేష్ మాట్లాడారు. ఆత్మీయ ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి అన్నటువంటి విషయాల్ని మీరు వీలైనంత ఎక్కువ మందికి తెలియ చేయాలన్నటువంటిది ప్రోగ్రామ్ పర్పస్. ఒకప్పుడు గుండె జబ్బు వచ్చి ఎవరైనా చనిపోతే వెంటనే వారి వయసు ఎంత అని అడిగేవాళ్ళం, చాలా ఖాళీగా ఉంటారా అని. అంటే అఫ్కోర్స్ అటువంటి బాడీ స్ట్రక్చర్ లేకుంటే, వ్యాయామం లేకుండా హ్యాపీగా ఉన్నట్టుంటే ఏజ్ 55-60 దాటినటువంటి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఒకటే వచ్చేదిగా అనుకునేవాళ్ళు. కానీ ఏది అలా లేదు. అసలు లావుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే గుండె జబ్బులు వస్తాయనుకున్నటువంటి లేదు. అసలు ఎంత డిసిప్లైన్గా ఉన్నా, ఎంత ఆల్కహాల్ కానీ లేకుండా ఇతర కానీ అలవాటు లేకపోయినా రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా గుండె జబ్బులు వస్తాయి. అలాగే మంత్రి గారు విక్రమ్ రెడ్డి గారు వీళ్ళని చూస్తే మనకు అర్థం ఏంటంటే వీళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు. ఓల్డ్ మంది చాలా మంది పాతికేళ్ళకి 30 ఏళ్ళకే అనుకుంటాం. అది వచ్చే వరకు మనకేమి వస్తుంది అనుకుంటాం ఎవరికి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకే వస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకొని అది రాకుండా ఎవరికి వాళ్ళము మన గుండె గురించి అప్పుడప్పుడు ఎలా ఉంది, మన గుండె ఆరోగ్యం అనేటువంటిది మనం ముందుగా చెక్ చేసుకొని దానికి ఏదైనా టెస్ట్లో ఏదైనా ముందుగానే గుండెకి సంబంధించిన అనారోగ్య పరిస్థితులు ఏవైనా మనకు టెస్ట్లో అనుకున్నప్పుడు వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు ముందుగా. ఈ వరల్డ్ హార్ట్ డే అంటే ఇందాక నుంచి అందరూ చెప్పారు, యూజ్ హార్ట్ నో హార్ట్. మీరు అందరూ ఏం చేస్తారు, ఎవరో ఒకరికి ఇచ్చేసాను నా దగ్గర హార్ట్ లేదని చెప్పేసి పొరుగుతుంటారు. అలా కాదు, మీరు చక్కగా ఒక్కొక్కళ్ళు 10 మందికి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కామ్గా ఉండకుండా ఏదో ఒకటి వాళ్ళు ఏమన్నా మీరు అవేమీ తినకూడదు. గోధుమతో చేసిన తినాలి, బ్రౌన్ రైస్ తినాలి. మీరు చక్కగా విన్నది విన్నట్టుగా మీరు ఆచరించి పక్క వాళ్ళ 10 మందిని ఆచరించేలాగా చూడాలి.